డాక్టర్ గారు, సాధారణంగా బీట్రూట్ అనేసరికి అబ్బా అని చాలామంది మొరపెడుతూ ఉంటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బీట్రూట్ తినడానికి మొరాయిస్తూ ఉంటారు. మరి అందుకే ఈ బీట్రూట్తో కేక్ని తయారు చేసుకునే విధానం ఏంటో ఈరోజు మన ప్రేక్షకులకు చూపిద్దామా. బీట్రూట్ తీసుకుని పెరుగు చట్నీ చేసిన, ఫ్రై చేసిన, కూర చేసిన, అసలు ఉప్పు లేని లోటు కొంచెం కూడా తెలియకుండా అందరు ఇష్టంగా తినగలిగే విధంగా టేస్టీగా ఉంటుంది. ఓకే, కాకపోతే ఆ రంగు చూసి భయపడుతూ ఉంటారు. బీట్రూట్లో అనేక పోషకాలు కూడా ఉంటాయి. దుంపల్లో కూడా హాని లేని దుంప అని చెప్పొచ్చు. మరి అలాంటి బీట్రూట్ని కేక్ రూపంలో తయారు చేసి పెడితే పిల్లలందరూ నో అనకుండా తినేస్తారు. అందుకని చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. బీట్రూట్ కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్, అవిసె గింజల పొడి 1/2 కప్, తేనె 1 కప్, కొబ్బరి పాలు 1/2 కప్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ని తొక్కలు తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ముందుగా ఒకసారి తిప్పిన తర్వాత ముక్కా చెక్క అయిన తర్వాత అందులో తేనె వేసేసి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు తేనెతో బీట్రూట్ని తిప్పేస్తాం. ఇక బేస్ కోసం మనం మల్టీగ్రెయిన్ పిండి బౌల్లో తీసుకున్నాం. అందులో అవిసె గింజల పొడి, అవిసె గింజల ద్వారాగా వేపించి పొడి చేసి ఇందులో వేసాం. బేకింగ్ సోడా, వంట సోడా కొద్దిగా, నిమ్మరసం వేసేస్తాం, గట్టి పెరుగు కొద్దిగా వేసేసి ఆ పెరుగులోనే ఈ పిండి కలిపేస్తాం. ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకుని మల్టీగ్రెయిన్ పిండి కలపటానికి పెరుగుతో పాటు కొద్దిగా ఉపయోగించాం. ఈ పిండి కలిసిన తర్వాత అందులో తేనె బీట్రూట్ కలిపిన పేస్ట్ని తీసుకొచ్చి ఈ కేక్ పిండిలో వేసేసి హ్యాండ్ మిక్సర్తో పూర్తిగా కలిసేటట్టు మనం చేసేసి బీట్రూట్ కేక్ పిండి సిద్ధమైంది. ఇక దీన్ని కేక్ ట్రేలో మేగడ రాసేసి అడుగున బటర్ పేపర్ వేసేసి పైన మేగడ రాసేసి ఆ కేక్ పిండి మొత్తం ఇందులో వేసేసి పైన డెకరేషన్ కోసం బీట్రూట్ తురుము, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు, పిస్తా పప్పు ముక్కలు ఇట్లాంటివన్నీ డ్రెస్సింగ్ చేసేసి ఒక మందపాటి అల్యూమినియం పాత్రలో అడుగున ఒక చిన్న రింగ్ పెట్టి దానిపైన కేక్ ట్రే పెట్టేసి మూత పెట్టి 25 నిమిషాల సేపు సుమారుగా సిమ్లో పెట్టి మెల్లగా కేక్ బేక్ చేసుకోవాలి. బేక్ అయిన కేక్ను తీసుకుని పైన నీళ్లు పిండేసిన గట్టి పెరుగులో తేనె కలిపేసి దాన్ని రకంగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి మనం వాడవచ్చు. మరి పిల్లలకి ఇట్లా పెడితే చక్కటి పోషకాలు, మంచి బ్లడ్ ఫార్మింగ్కి, మంచి బలానికి చాలా మంచిదన్నమాట. కేక్స్ అనేవి ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అవును, మైదా వేస్తే చెడు, పంచదార వేస్తే చెడు. అసలు ఈ రెండు వేయకుండా కేక్స్ తయారు చేసుకుంటే చెడేముంటుందండి. పైగా వెజిటబుల్ కాంబినేషన్లో మనం ఇక్కడ ఇస్తున్నాం ఈ కేక్ని. మల్టీగ్రెయిన్ పిండితో పంచదార లేకుండా కేక్ తయారు చేసాం. మరి ఇన్ని ఆరోగ్యకరమైన కలిపి ఇక్కడ కేక్ చేసాం కాబట్టి ఇలాంటి కేక్స్ ఆరోగ్యానికి హాని కాదు, మీరు ఎంజాయ్ చేయడానికి చక్కటి అవకాశంగా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి తయారు చేసుకోండి. చూసారు కదండి, ఈ బీట్రూట్ కేక్ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా బీట్రూట్ వల్ల రక్తం చక్కగా మెరుగుపడుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ బీట్రూట్ కేక్ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడాలనుకుంటే కనుక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.